ఉత్సవములు మన హైందవీయ సంస్కృతికి మూలములు. ఉత్సవాలు, ఆరాధనలు, కీర్తనలు, స్మరణము, మననము, పఠనము, ఈ ఆరు కూడా, షడ్వర్గములు కూడా మన హైందవీయ సంస్కృతికి ముఖ్యమైన మూలం. దానికి ఎలా చెప్పాడంటే, యథావృక్షో మూలైన పతతి పాదేన పిబతీతి పాదపాహ. వృక్షాలు పైకి పెరుగుతాయి, ఆకు, పువ్వు, ఫలములు ఇస్తాయి, కానీ దాని మూలం వేరు. ఆ వేరు ఉంటే, వేరు ద్వారా పాదేన పిబతీహే, ఆ వేరు ద్వారా అన్నాన్ని గ్రహించి పైకి అందిస్తుంది. ఆ పై శాఖోపశాఖలుగా, పత్రోపపత్రాలుగా, పుష్పాలుగా ఫలించి మమ్మల్ని ఆనందింపజేస్తాయి. అంతేకాదండి, ఫలముల చేత మనం సంతృప్తి చెందడం ఆత్మ, పుష్పముల చేత గంధాన్ని గ్రహించడం మనసు, పత్రముల చేత నాలుగు విధములుగా మనం సుఖపడతాం. ఒకటి, పత్రేణ జాయతే ఔషధ, పత్రం చేత ఔషధాలు. పత్రేణ జాయతే శీతల, ఆకుల చేత చల్లదనం. పత్రేణ జాయతే వాతై, పత్రముల చేత అరిషడ్వర్గముల లోపల ఉండేటువంటి దోషములు పరిహారం అవుతాయి. పత్రముల చేత అశదీర్వాతనాశనం, 80 రకాల వాతములు నాశనం కావటానికి అవకాశం ఇస్తుంది. సేద తీర్చుకోవటానికి అవకాశం ఇస్తుంది వృక్షం. ఇది వృక్షం యొక్క ఫలితాంశం. అలాగే మన భారతీయ సంస్కృతిలో వృక్షాలకు ఒక మహత్వం ఉన్నదని చెప్పి చెప్తూ, సృష్టి క్రమంలో ఏవేవైతే నిర్మించబడ్డాయో అవన్నీ కూడాను మానవ యోగక్షేమం కొరకే అనేటువంటిది మాత్రం స్పష్టమైంది. ఇది నిజం, అబద్ధం కాదు. ఎలా? ఋగ్వేదంలో అష్టమాష్టకంలో 3వ అధ్యాయంలో సత్యేనోత్పిత అనేటువంటి అగ్ని సూక్తం ఉంది. అది ఏమంటుంది తెలుసా? సత్యేనోత్పిత భూమి, సూర్యేనోత్పిత ద్యౌః, రతేనా ఆదిత్యా తిష్ఠంతి, దివి సోమో అధీశ్రుతః, సోమేన ఆదిత్యాపరిణ సోమేన పృథివీ మహి, అథో నక్షత్రాణామేషాముపస్థే సోమ ఆహీతః, సోమం మన్యతే పాపివాన్యత్సం పింశంతుషోధిమ్, సోమయ్యం బ్రహ్మాణో విదుర్నిర్దశాశ్నాది కశ్చన ఆచద్భీదానేర్గూపీథో బార్హోదయ సోమరక్షిత గ్రామణామి శృణవంతిష్టతి నతే అశ్నాది పార్థివ యత్వాదేవ ప్రతిబంధితాప్యాయసే పునః వాయు సోమసరక్షిత సమానాం మాసాకృతి రైభ్యాసీదనుదేయి నారాశంసీన్యోచని సూర్యాయా భద్రమిద్వా దోగాథోయైతి పరిష్కృతం చిత్తీరా ఉపరో నంచక్షూరా అభ్యంజోనం దౌర్భూమ్యకోశాసీద్యా సూర్యాపతిం. అట్లనే అదే అష్టమాష్టకంలో, అదే 3వ అధ్యాయంలో మొదటి సర్గం, ఏ యజ్ఞేన దక్షిణ యాసమక్త ఇంద్రస సఖ్యమామృతత్వమానశ తేభ్యో భద్రమంగిర సోవస్సు ప్రతిగృపణీతమా నవంసూమేధ యరథేన సూర్యమారోహయం దివ్య పృథివీం పృథివీ
सुप्रजास्तमंगिल सुप्रतिगृपणीतमा नमं सुमेशः यऊदा जन्मदति वल्गुवो गृहे देव पुत्रारिषयस्तच्छृणोतुना सुब्रह्मण्यमंगिल सुप्रतिगृपणीतमा नभं सुमेधसः। चूड़ी मानव कोसम प्रकृति कोसम तीयच मानव कोसम प्रकृति एंत सहकार अने आलोचितगे विषय अब मोदी मूडो अध्याय में मूडो सर्कल इलिटी मूडो सर्कल सत्यम विषय चुप्तना सत्योत्तपिता भूमि अरे ने सत्यम विषय चुप्तरा अंट वेदम यह भूमि शकलम का रे विभजी सूर्य का बिंबी रेडवे किंद पड़दरा अच्छा सूर्योत्तपिता जौ आ सूर्य द्वारा आकाशम आकर्षित बड़ी सूर्योत्तपिता जौ रतेना आदित्यास्ति सौर कुटुंबंलो ऋतुलु वसंत हेमंत ग्रीष्म इत्यादि वर्ष इत्यादि ऋतुलु आ सूर्यनि चुट्टुगा उंडि आकर्षिंचबड़तायि। स्थिष्टन्ति विसोमो अधीशिरतः इक सोमानगा चंद्रुडु पृथ्वीनि आश्रयिस्ताडु सोमं यन्यतो बद्ध सोयन पृथ्वी सुमसः सूर्याय भद्रमित्वा शोकाथ यैति परिष्कृतम्। तर्वात चंद्रुडु एं चेस्ताडु औषधुलु वनस्पतुलु अनगा चेट्लु वृक्षमुलनु कूडा कापाडुताडु। अथो नक्षत्राण मेषामुपस्थे सोमाहीतः वीटन्निटिकी गेलडानिकि नक्षत्रमुलु परस्परंगा आकर्षिंचबड़तायि दीनिकेम आधारं लेदु विनाधारंगा पृथ्वी चक्रं तिरुगुतुंदि दानिकि एलांटि आधारमु लेदु కానీ తిరుగుతుంది అవేమున్నాయి అన్నీ కూడా చాలా ఒకదాంతో ఒకటి దూరమే ఉన్నాయి కానీ దగ్గరలో ఏవీ లేవు ఏంటి సూర్యనోత్తపిత జౌహన్ జౌహ అంటే ఆకాశం జౌహ ఆకాశః పృథ్వీః ఇమాః ఇవన్నీ కూడా ఆకాశానికి పేరు అది సూర్యుని చేత ఆకాశించబడుతుంది కనుక అది చాలా దూరం ఉంది వ్రతములు అన్ని కూడా వ్రతములు అనగా వసంత హేమాది ఋతువులు అన్ని కూడా సూర్యుని ఆకర్షిస్తున్నాయి పృథ్వీ సూర్యుని చేత ఆకర్షించబడుతుంది చంద్రుడు పృథ్వీని ఏమంటండి చేయడానికి ప్రదక్షిణ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎందుకోసమో ఏమిటి విషయం అంటే రెండో అధ్యాయంలో చెప్తాడు ఏ యజ్ఞేన దక్షిణ యాసమక్త ఇంద్రస సఖ్యమామృతత్వమానజ ఇంద్రం అనగా బలం శక్తి శక్తితో ఇవన్నీ కూడా పరస్పరం సఖ్యాన్నామ ప్రేమ చేత శక్తి ఆకర్షించబడుతుంది అది ప్రకృతి పరాక్ కాదు అని చెప్తూ దాని ఏమంటున్నాడు య రథేన సూర్యమరోహయం దివ్య పృథివీం తరం అయ్యా సూర్యుడు ఎందుకు కష్టపడాలి అనే ప్రశ్నకు ఆయన ఏడు గుర్రాలను కట్టుకొని రథం మీద కూర్చొని పృథ్వీ చుట్టూ తిరుగుతుంటాడు అది పృథ్వీ అంతా సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎందుకోసం సూర్య మరోహయం దివ్య పృథ్వీ ఎమ్మాదరం సుప్రజా స్వమంగ మానవులారా మీరందరూ సుఖంగా ఉండాలి అని సుప్రజా స్వమంగిరసః మీరందరూ కూడాను ఏ అస్తప్రతి గృభణీతమా నవం సుమేధ మానవులారా మీరందరూ కూడా మేధస్సు కలిగిన వాళ్ళయ్యి యోగ్యులయ్యి సుఖంగా అయ్యి పూర్ణాయుష్మంతులుగా ఉండాలని ఆయన కష్టపడి ఆ రథం మీద కూర్చుంటాడురా ఆయనకి ఎప్పుడూ అస్తమానం లేదు అస్తమానం అంటే అర్థం ఏంటి ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి అని అర్థం అది లేనే లేదు సూర్యునికి అవిశ్రాంతిగా పనిచేస్తాడు ఎవరి కోసం ఎవరి కోసం ప్రాణుల కోసం ఈ ప్రాణుల కోసం దైవం అనేటువంటిది ఎంత మనకి ఇచ్చిందో
ఏ రోజు రేపు సైన్స్ అని అంటారు. సైన్స్ అంటే అర్థం ఏంటి? శాస్త్రం అనే అర్థం. అది కొంచెం ఇంగ్లీష్ అక్షరాలతో కూడింది కనుక బయట దేశం నుంచి వచ్చింది కనుక బహిర్గతంగా రెండో వాడు ఏదైనా వేసుకొని వస్తే, రెండో వాడి చేతిలో ఏదైనా ఉన్నట్టు అయితే అది మాకు చాలా అవసరం, అపేక్ష పడతాం. మన దగ్గరనే ఉంటుంది కానీ దాన్ని మేము చూడలేము, దృష్టి పెట్టం. అట్లే ఇది కూడా మీకోసమే రా అని ప్రయత్నం చేస్తున్నారు. ఇంత ప్రయత్నం చేసి పరమేశ్వరుడు వృక్షాలను, వసంతులను, నదులను, పర్వతాలను ఇవన్నీ కూడా పృథివీపైనే ఉన్నాయండి. ఇంత భారాన్ని వహిస్తుంది పృథివీ. ఇదివరకు నేను ఒకసారి చెప్పాను ఇక్కడే, అవి 50 ఎపిసోడ్లో దీని ఈయన నేను కూడా వచ్చాడు ఒక 2 సార్లు ఆన్లో చెప్పాను నేను, పృథివీ కీలంకృం చేత ఎలా తిరుగుతుంది, 3 అంచెలు నీరు, 1 అంచ పృథివీ ఎలా నిలబడ్డది అంటే ఒక కాగితం యొక్క అట్టముక్క తీసుకొని దాని సరి అయినటువంటి మార్గం చూసి ఒక చోట నిలబడితే అది మొత్తం నిలబడుతుంది. అలా చేశారు ఎవరు? ఎట్లా నిలబెట్టాడు? కింద ఏమైనా ఉందా? అయస్కాంతం ఉంటే లోపలికి వస్తుంది, మరి లోపలికి పోదే. సరే పైన ఏమైనా ఉందా? లాగుతుంది. పైన ఏది కనబడదే, ఎలా ఉంది మరి పృథివీ? ఈ ప్రకారంగా పృథ్వీని రక్షించబడుతుంది అని వేదం చెప్తుంది. కనుక ఈ పృథ్వీ లోపల ఉండేటువంటి ప్రతి పదార్థం, ప్రతి విషయం, ప్రతి ప్రాణి, అది పశుపక్షి మృగాదులు 70,000 జీవితుల ప్రాణం, జాతుల ప్రాణులు ఎందుకు కానీ, అన్నిటికీ కూడా ఆధారమైనది ఏమిటి అంటే ప్రతిదాని ఆ పని కోసం నియుక్తం చేసి అవి సుఖపడి ఇక్కడ ఉండేటువంటి ప్రాణులకు అందరూ కూడా సుఖం చేర్చాలి. ఇది మహత్తరమైన ఔదార్యమైన ఆకాంక్ష భగవంతుంది. వానికి ఇచ్చేవాడు ఎవడు లేడు, కానీ వాడు ఇస్తే తీసుకునే వాళ్ళం మనం అందరం ఉన్నాం. వాడెప్పుడు ఇచ్చింది తీసుకోవడానికి ప్రయత్నించడు. ఒకవేళ ప్రయత్నించాడా అంటే అప్పుడు తుకారాం మహారాజుల వారు మరాఠీలో ఇట్లనే ఒక సభ జరిగితే ఆ సభ లోపల శివాజీ మహారాజు వెంబడై తురుకలు ఈయనకి ఎట్లయినా సరే ఈరోజు పట్టుకొని పోవాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఆ సమయాన్ని శివాజీ ఎక్కడున్నాడంటే ఎక్కడైనా కీర్తనలు భగవంతుని గుణానువాదన జరుగుతుందో అక్కడ కూర్చునేవాడు. రామదాసులు ఆయన గురువు, ఆయన దగ్గర గంటల కొద్ది కూర్చునేవాడు. తుకారాం మహారాజులకు శిష్యుడు, ఆయన దగ్గర కూర్చు. ఇటువంటి వాడు మహనీయులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ పోయి 1 గంట 2 గంటలు విశ్రాంతి తీసుకొని ఉండేవాడు. ఏమాత్రం జంకకుండా, ఏమాత్రం భయపడకుండా. ఎందుకు భయం ఆయనకంటే? ఆయనకు భయం కాదు, కానీ ఇక్కడ జనాలకు ఆయన ద్వారా భయం. ఎవరైతే దీని మీద భారతదేశం మీద ఏరనికి వచ్చారో వాళ్లకు భయం, కానీ ఆయనకు భయం లేదు. కనుక వాళ్ళు తమ భయాన్ని దూరం చేసుకోవడం కొరకు శివాజీకి ఆయాసం పెట్టడానికి వస్తున్నారు అంతే. ఆ సమయంలో ఏం జరిగింది తెలుసా? తుకారాం మహారాజుల వారి కీర్తి చెప్తున్నాడు, శివాజీ ఆనందంగా ఊగుతున్నాడు. ఒకడెవడో ప్రతిహారుడు, ప్రతిహారుడు అంటే ఏమంటారండి మీ తెలుగులో? ప్రతిహారునికి పనిచేసేవాడు, కింద పనిచేసే మనిషి, వాడిని పంపించాడు. ఉన్నాడండి, ఈడు ఉన్నాడు అని పోయి చెప్పాడు. అందరూ ఒకటేసారి ముగి కనీస పక్షంలో 500 మంది ఒక్క ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి వచ్చారు. ఏం జరిగింది తెలుసా? ఆయన తుకారాం మహారాజుల వారు విఠల విఠల విఠలని ప్రయోజనం చేస్తున్నప్పుడు ఈయన కూడా విఠల విఠలని ప్రయోజనం చేస్తున్నాడు. అప్పుడు ఆ కదలీ ఖాన్కు ఏం తెలిసింది? ఆడ ఉన్న వాళ్ళందరూ శివాజీలు వలె కనపడ్డారు. అప్పుడు ఆయనకు వణుకు పుట్టింది, ఎవడు శివాజీ ఎవడు కాదు. ఇదండి ఇదండి మన భారతీయ సంస్కృతంలో ఉండేటువంటి మహత్తరమైన విజ్ఞానం. మీరు అద్దాలు పెట్టి
నాలుగు అద్దాలు పెట్టి నాలుగు ఒకటే ముఖం నాలుగుల్లో చూడొచ్చు, కానీ అద్దం లేని నలుగురు చూసేటువంటి ముఖాన్ని చూడండి చూద్దాం. ఇదండి ఎటువంటి ఒక మహత్తరమైనటువంటి మా భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతిలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి పదార్థం అన్నీ కూడా యుక్తాయుక్త విచక్షణం కలిగినవే తప్ప ఇది కాదు ఇది అవును కాదండి. నీకు అభిరుచి ఉంచకపోతే దాన్ని తీసి పక్కకు పెడతావే తప్ప అందులో రుచి లేదనడానికి నీకు అధికారం లేదు. ఎందుకు? నీకు రుచించదు అది, అంతే అంతేనా కదా. అదే పదార్థం ఇంకోనికి రుచిస్తుంది, అదే పదార్థం వీళ్ళిద్దరు ముగ్గురు తిన్నారు కదా అని మూడో వాడు తినిపోతాడు, వానికి చేదై వాడు ఓం చేస్తాడు. అంటే ఏమిటి, వ్యక్తులు వేరైనారు, వాళ్ళ అభిరుచులు వేరైనవి, పదార్థం ఒకటే, అవునా కదా. అలాగా ఈ భారతీయ సంస్కృతిని కాపాడడం విద్యుక్త ధర్మం. సాధ్యమైనంత వరకు మనం అంత కాపాడడం సాధ్యపడదు, కానీ మనది మనం కాపాడుకొని మన నియమాన్ని మనం ఆచరించినట్లయితే ఆ జగత్తు ఆనందిస్తుంది. జగత్తు ఆనందించాలంటే మనకు చూపినటువంటి మార్గాన్ని మేము ఆచరించి నడవాలి, అది మన కర్తవ్యం. అలాగే ఒక పశువుల్లో వస్తాను, పక్షులు, తర్వాత ప్రాణులు. ప్రాణులు అనే శబ్దంలో పక్షులు ఇతరత్వ అన్నీ కూడా వస్తూ అలా పశువుల్లో వస్తాం. ఎట్లా? ముందు పక్షి జాతాన్ని మనం ఒకసారి చూద్దాం. పక్షులు ఏం చేస్తాయి? ఆహారం కొరకై అన్వేషిస్తాయి. అన్వేషణ అంటే వెతకడం, వెతుకుతాయి, తమ ఆహారానికి తామే వెతుక్కుంటాయి, అవునా. మనం కూడా అంతే పని చేస్తాం, కానీ కొంచెం మార్పు అంతే. వెతుక్కుంటాయి, కానీ వెతుక్కొని ఏం చేస్తాయి అవి? ఒకటి తిని తృప్తి చెందదు. కాక హనంతి సర్వేషాం, కాగి కావు 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 అని పిలుస్తుంది అతనికి. తర్వాత చిలుక చీ 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 అని అల్లరి పెట్టేసి అన్ని పక్షులను పిలుస్తుంది, తానొకటి మాత్రం దాంట్లో ఉండదు, ఒకటే తిని ఉండాలి కదా. ఏమంటే దానికి కావాల్సి నాకు దొరికింది తినేస్తే అయిపోయాను. అది మానవుని వంతు కానీ ప్రాణుల వంతు కాదు. ప్రాణులు ఎల్లప్పుడూ అన్నిటి యొక్క సహకారాన్ని అందరూ అన్నీ తృప్తి చెందటానికి ప్రయత్నిస్తాయి. ఎందుకు? వాటికి మాటలు రావు, వాటికి విషయం తెలియదని మేము అనుకుంటున్నాం, కానీ మనకంటే 1000 రోట్లు అవి జ్ఞానులు. ఆవిడ జ్ఞానం ఉంది, 1000 రేట్లు ఉంది. ఏమిటంటే భోక్తామంజస అనే విషయాన్ని తీసుకొని గాలమ మహర్షి ఒక ప్రసంగంలో చెప్పాడు. ఏమని? ఒరే రిషేశ్వరులారా, నేను ఒకటి ఏ రోజు చూశాను, చెప్తాను వినండి అన్నాడు. ఏమిటి? నేను నదిలో స్నానం చేసి కూర్చొని అనుష్ఠానం చేద్దామని స్థలం వెతికాను. నాకు ఏ స్థలం కూడా ఇష్టపడడం లేదు. ఈడ కూర్చుంటే ఎట్లా, ఆడ కూర్చుంటే ఇలా ఆలోచిస్తూ తిరిగాను. కడక నేను కూర్చున్నది ఎక్కడ అంటే పాము పుట్ట మీద. దానంత చెదలు ఉంటాయి లోపల, చెదలు అంటే పురుగులు. అక్కడ కూర్చుంటే ఏం జరిగింది తెలుసా? నాకు అంతవరకు తెలియదు, ఎంతవరకు అయితే అవి నా పైనంత ఎక్కినాయో, అంటే నిస్పృహ భ్రాంత మనస అన్నాడు గాలవుడు. ఏం చెప్పాడు? నిస్పృహ భ్రాంత మనస, నా మనసు ఏకాగ్రతలో ఎక్కడో ఉన్నది భ్రాంతి అయ్యి, నిస్పృహ, నాకేమైంది ఏం తెలియదు, కనుక అవన్నీ మొత్తం ఎక్కినాయి నా మీద. వాటి యొక్క ఇల్లును తాను ఆక్రమించాలనే సర్పం బుసగొడుతూ వచ్చింది.
సర్పాన్ ఆహృత్య వైశయ్యవ. మా నాన్నగారు ఏం చెప్తుండ్రండి, ఒక్కొక్కటి ఉదాహరణ అది సాధ్యం లేదు. ఆ పాము బుజ్జ కొట్టుకుంటూ వచ్చి ఎందుకు వస్తున్నది అని చెప్పాను. ఉండే ఇవి భయపడి వెళ్ళిపోవాలి అని, వాటి ఇల్లును నేను ఆక్రమించాలి అని. కానీ వాటి ఇల్లు మీద నేను కూర్చున్నానన్న విషయం పాము దృష్టి పెట్టలేదు, తనకు దొరుకుతుంది అని బుజ్జ కొడుతూ వచ్చింది. పాపం అవి ఎంతవరకు ఎక్కాయో అంతవరకు ఎక్కి భయపడి దిగిపోయినాయి. నేనే మిగిలాను, కింద పుట్ట పైన నేను. అప్పుడు నాకు భాష లేదు, ఇది సర్పం అనేది నాకు భాష లేదు అంటే అర్థమవుతుంది కదా, ఆభాసం కాలేదు ఇది సర్పమని. కానీ ఆ సర్పం ఏం చేసింది, ఇది ఒకటి ఏదో ఉంది అనుకొని నా మీద ఎక్కింది. చెప్తున్నాడు ఆయన, వయం సర్పశ్చయా దృష్ట నైవ దృష్టంది జాతు సై తర్హిర్ సర్పాన్ ఆహృత్యమద శరీరై. ఆ సర్పము నా శరీరం పైన ఎక్కింది, ఎక్కి తలపైకి పోయింది. అప్పుడు తలలో చల్లదనం వచ్చేసి ఏమిట్రా అని నేను చేయబడి చూస్తే సర్పం ఉంది. ఇదేమిటి, అంతవరకు కూడా దానికి ధ్యాస లేదు, వీడు మనిషి అని, వీడు నా శత్రువు అని ధ్యాస లేదు దానికి. మళ్ళీ అక్కడి నుంచి దిగింది, దిగి ఆ పాము పుట్టలో చేరింది. ఈ ఉదాహరణ గాలవుడు చెప్పేటప్పుడు ఋషేశ్వరులందరూ కూడా తటస్థంగా కూర్చొని వింటున్నారు. మహర్షి మీరు చాలా గొప్ప విషయం చెప్పారు అన్నారు. ఎవరన్నాడు, సుమంత, సుమంత అనేటువంటి ఋషి అన్నాడు ఈ మాట. చాలా గొప్ప విషయం చెప్పాడు మీరు అన్న. ఏమిటయ్యా, నాకు అగ్గింది చెప్పాను, ఇట్లా జరిగింది, నా కళ్ళు చూసినాయి కనుక చెప్పాను, నా శరీరం మీద నాకు స్పృహ మాత్రం లేదు కానీ కళ్ళు మాత్రం చూస్తున్నాయి. అంటే చూడండి, మీరు చూసిన కళ్ళు, ఆ చీమలన్నీ మీ పైకి ఎక్కేటప్పుడు మీకు భాష లేదు అన్నారు. కళ్ళు చూసిన తర్వాత మనసు ఊకుంటుందా, మనసు ఊకుండకపోతే మీ అవయవాలు ఊకుంటాయా, మా అవన్నీ ఎందుకు పనిచేయలేదు, అవునా కదా చెప్పండి, నిజమా కదా, మరి అవన్నీ ఎందుకు పనిచేయలేదు స్వామి మీకు అని ప్రశ్నించాడు. ఇంతేనా, ఇంకేమైనా ప్రశ్న ఉందా అని అన్నాడు గాలవుడు. ఇంకోటి ఉంది అన్నాడు. ఏమిటి, పాము బుజ్జగొట్టుకుంటూ వచ్చింది అన్నప్పుడు మీ శ్రవణేంద్రియాలు కూడా జాగ్రత్తగా ఉన్నాయి, చెవులు కూడా విన్నాయి. మరి చెవులు విన్న తర్వాత, కళ్ళు చూసిన తర్వాత మనసు శరీరం ఊరుకుంటుందే, అవి ఎట్లా అయ్యా విన్నాను కానీ అన్నాడు ఆయన. దానికి సమాధానం చెప్పలే. వయం శృత్వాతి, నేను విన్నాను అన్నాడు. సరే అది కాని స్వామి, శరీరం పైన పాము ఎక్కింది అన్నారు. అంటే శరీరంలో చలనావస్థ ఉంది అని అర్థం. ఎందుకు అది ఎక్కింది మీరు గుర్తించారు, గుర్తించినప్పుడు మీరు ఎందుకు ఊరుకున్నారు, ప్రతిదానికి ప్రశ్న. కాలు ఉన్నాడు, అవును కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను, పైన ఎక్కింది అర్థమైంది, మరి ఏమైంది అయ్యా నాకు స్పృహ లేదు అన్నాడు. అదెట్లనయ్యా, అదెట్ల సత్యాసం ఉండదు. ఆ తర్వాత ఏమన్నారు, తలపైన కూర్చున్నది అన్నారు. అంటే జ్ఞానం ఉంది అంటే అర్థమేంటి, మీ జ్ఞానశక్తి కూడా ఉంది, తెలుస్తున్నది అన్నమాట. మరి తెలిసి ఎందుకు కూరుకున్నారు, అదేమోనయ్యా అన్నాడు. ఇలా చెప్పుకుంటూ ఒకటి ప్రశ్నకు 16 ప్రశ్నలు వేశారు ఋషేశ్వరులు. ఇప్పుడు కడకు మీ ప్రశ్నలు అయినాయా అన్నారు. అయినాయి అన్నారు. ఎందుకు తెలుసా, మీరు రండి దగ్గర పిలిచి ఆ పొట్ల మీదకి వెళ్ళి లేచాడు. పుట్ల మీదకి వెళ్ళి లేస్తే పైన ఉన్న పాను పుట్ల మీద ఉన్నది, చీమలన్నీ దాంట్లో ఉన్నాయి. పామును భయపడి వెళ్ళిపోతాయి చెదలు, కానీ ఉండదు.
కానీ అవి ఉన్నాయి. అయ్యా ఇదేమంటావు నువ్వు అన్నారు గాలవుడు. ఏదో మీ మంత్రశక్తి తపోబలం ఉండొచ్చు అన్నారు. కాదు బాబు, నిస్పృహ అనే శబ్దానికి ఇది అర్థం అన్నాడు. అన్నీ తెలిసి అన్నీ చూసి అన్ని అంగములు ఎందుకు ఉండి కూడా తద్వారా తాను మన ఆత్మీయంగా దూరం ఉంటే ఇది ఏదండి. ఇది పక్షుల్లో పశువుల్లో ఉంటుందండి. మానవుల్లో ఇంతకంటే చాలా పెద్దగా ఉంది కానీ అది కానీనే అంతే, దానికి ఎక్కువ మనం పోకూడదు. సరే రెండవ విషయం పశువులకు వస్తా. పశువులకు వచ్చినప్పుడు ఎన్నో రకాలైనటువంటి పశువులు మన పృథ్వీ ఎందు ఉన్నాయి. ఒకటి రెండు కాదు, అనేక ప్రకారంగా పశువులు ఉన్నాయి, అనేక ప్రకారంగా ప్రాణులు ఉన్నాయి. వాటి మొత్తం లెక్క 70,000 జాతి అన్నీ ఉన్నాయి. అందులో గో అనేటువంటి శబ్దాన్ని ఎందుకు స్వీకరించారు అనే ప్రశ్న వచ్చింది. ఎక్కడొచ్చింది? ఇక్కడ వల్లభుడు అనేటువంటి వాడు ఒక రాజు సుజ్ఞాని అనేటువంటి ఒక మునిని ప్రశ్నించాడు అదే కథాసారంలో. ప్రశ్నిస్తే అప్పుడు ఏమిటయ్యా ఇన్నన్నీ వదిలేసి దీనిలో ఉండే మహత్వం ఏంటి, కథం గో పూజతి త్వం అన్నాడు. ఎందుకోసం పూజనీయం, ఎందుకు దాన్ని గౌరవిస్తారు, ఏం కారణం అనే ప్రశ్న ఇస్తే అప్పుడు ఏమంటాడు ఆయన, అయ్యా నేను అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైంది. ఏమిటి? ఒక్కొక్కటి చెప్తాను నేను అన్నాడు. గో పాలిస్తే కనుక ప్రేమిస్తాను, చిన్న చిన్నవి చెప్తున్నాడు. గో పాలిస్తే కనుక అది నాకు శరీరానికి వస్తుంది కనుక నేను దాన్ని ప్రేమిస్తాను అన్నాడు. సరే ఇంకెందుకు ప్రేమిస్తావు అన్నాడు. అయ్యా గోను రోజు స్పర్శిస్తే 16 రకాల వ్యాధులు రావు అని నాకు తెలుసు గనక నేను వైద్యుని గనక అందుకోసం పెట్టాను అన్నాడు. అవునా సార్, స్పర్శించావు పాలు తాగావు ఇంకెందుకు అవు నీకు అని అడిగారు. అడిగితే అది ఏమన్నారంటే దానికి ఆహారం ఇస్తే తప్ప పాలివ్వదు, అందుకోసం ఆహారాన్ని వేషానికి వెళ్ళి తెచ్చేస్తాను పాల కోసం అన్నారు. ఓహో ఇదా సరే అన్నారు. మళ్ళీ ఇంకేమిటి దాని నుంచి పని అన్నాడు. గోమయం అన్నాడు. ఆవు పేడ. ఆవు పేడ ఏంటి, దానివల్ల నీకేమిటి అయ్యో పని? అయ్యా గోగర్భంలో గోరోచనమని హృదయంలో, ఎట్లయితే మనకు ఎడమ భాగంలో హృదయ కోశం ఉంటుందో అలాగే ఆవుకు ఎడమ భాగంలో గోరోచనం ఉంటుంది. ఆ గోరోచనం దాని ద్వారా ఆహారం తిన్నదంతా కూడా అది ముందు అలాగే మింగుతుంది, ఆ తర్వాత గర్భంలో ఉండలు కట్టిస్తుంది, అవి ఉండలలోనే కడతాయి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి బయటికి తెచ్చుకుంటుంది, తెచ్చుకొని బాగా వాటిని చర్వణం చేస్తుంది. చర్వణం అంటే నములుతుంది, చర్వణం చేస్తుంది. ఆ రసంతో వచ్చినటువంటిది మొత్తం చర్వణం అయిన తర్వాత ఎలాగైతే మనం అన్నం తినేటప్పుడు ఎలా నములుతామో, రొట్టె తినేటప్పుడు ఎలా నములుతామో అలాగా దాన్ని మింగుతుంది. అది వెళ్ళి గోరోచన నుంచి గర్భాశయంలో చేరుతుంది. ఆ గర్భాశయంలో జీర్ణమయ్యి మళ్ళీ ఏ ప్రకారంగా రక్తం మాంసానికి మాంసం, అస్థికస్థి విడివిడిగా అన్నీ కూడా భాగాలు వెళ్ళిపోయి మిగిలిన మాలిన్యాన్ని త్యజిస్తుంది. ఆ మాలిన్యం ఏమిటయ్యా పని నీకు అని అడిగారు వాడు. అవునయ్యా నీవు చెరుకు గానుగలో పెడతావు. ఉదాహరణ చూడు ఎట్లా చెప్పాడు, ఇక్షుదండేదిరా ఈవ రసపీలన యోయితయ్యి. రసం కోసం నీవేం చేస్తావు, చెరుకు గడెను కానుగలో పెట్టి పిండిస్తావు. అవునా, రసం వచ్చింది తాగేస్తావు, పిప్పి పడేస్తావు. కానీ ఆ పిప్పి పశువులు తింటాయి, పిప్పి కోతువులు తింటాయి,
పిప్పి మాంసం తీసుకుపోతుంది. ఇవన్నీ కూడా ఇవన్నీ గ్రహాలు చేస్తాయి. ఆ పిప్పిలో ఏం లేదని పడేస్తావు. ఎన్ని ఉన్నాయి చూడు ఆ పిప్పిలో. అదే ప్రకారంగా గోమయంలో ఉండేటువంటి గోరోచన ద్వారా ఏదైతే రక్తం, మాంసం, మజ్జ, కోవిదం ఇవన్నీ కూడా విడివిడిగా భాగాలు చేసిన తర్వాత దాంట్లో ప్రతి దాంట్లో నుంచి ఒక్కొక్క కణంగా తీసి అది బహిర్గతం చేస్తుంది. బహిర్గతం ఎందుకోసం చేస్తుంది? పృథివీ పైన. కారణం ఏమిటి? పృథివీ దాన్ని ఆకర్షించి దాని రసాన్ని గ్రోలాలని చెప్పాను. అది తీసుకుంటే పృథివీకి ఏమవుతుంది అంటే ఔషధే సాయస్వైన ఔషధ వనస్పతులను పెంచుతుంది. తద్వారా ప్రాణులు సుఖజీవంగా ఉంటారు. ఔషధులు అంటే గడ్డి పరకతో మొదలు చేసుకోవాలి మహావృక్షాల వరకు ఔషధులే. ఈ ప్రకారంగా చేస్తుంది. అది ఉపకారమా కాదా? హా ఉపకారమా. మళ్ళీ ఇంకేమొస్తుంది అన్నారు. అయితే గోమయంలో దశవిధి స్నానాల్లో కర్మకాండంలో దశవిధి స్నానాల్లో గోమయం అనేటువంటిది ఒకటి ఉంది స్నానం. మృత్తిక మొదటవది, రెండవది గోమయం, మూడవది భస్మ, నాలుగవది తిల, ఐదవది దూర్వ. ఈ ప్రకారంగా దశవిధి స్నానాల్లో విడివిడిగా ఉన్నాయి. కనుక ఆ ప్రకారంగా గోమయాన్ని శరీరం అంతా పెట్టుకుంటే త్వక్ రోగేన నశ్యతి. త్వచారోగం ఆయుర్వేదంలో శారంగధర సంహితాల్లో 13వ అధ్యాయం, చరక సంహితాల్లో 23వ అధ్యాయం, బృహత్ సంహితాల్లో 16వ కాండం, వేదంలో 4 వేదాలు వర్ణించినాయి. రక్యజుస్సామాథర్వ ఇలాంటి దాని యొక్క గుణధర్మాలని విశ్లేషించి చెప్పారు. కనుక గోమయ సర్వశుద్ధ్యతి, గోమయం చాలా శ్రేష్టమైంది. ఔషధ రూపకంగా గ్రహించు. దీనికి చెప్తూ చెప్తూ మీరు ఆయాస పడుకుంటే చిన్న కథ ఉంది దీంట్లో. చెప్పండి, చెప్తాను లేదంటే. ఏమి రావు గారు, చిన్న కథ. ఒక గ్రామంలో నావోడి వాడు ఉన్నాడు. దాంట్లో రచింది ఉన్నాను నేను, కల్పితం కాదు ఇది. ఆయన, ఆయన భార్య, కొడుకు, కోడలు ఇన్ని మంది ఆ గ్రహంలో. అవన్నీ వివరం చెప్పకుండా చెప్తున్నాను. అయితే ఆయన భార్య కర్కశాంచండి వృత్తిశ్చు మహాఘోరతరాపతి అన్నారు. మహాసాధ్యురాల ఎలా కోడల్ని ఆయాస పెట్టానో అన్ని మంచిగా జీర్ణించుకున్న వ్యక్తి ఆవిడ. ఏదో సాగు చేసుకొని కోడల్ని ఆయాస పెట్టేది. ఇలా పెడుతూ పెడుతూ కొద్ది రోజులైనాక ఇంట్లో నుంచి తీసేసింది. తీసేసి ఏం చేసిందంటే తన ఇంటి అంగణంలో ఒక చిన్న కొట్టం ఉంది, ఆవుల కొట్టం, దాంట్లో నీవు ఉండు అన్నారు. సరే, ఇంటి పని ఎంత చేయాలి, నీవు ఉండు, నాడు ఉండాలి. సరే, కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాత ఏమైంది, అన్నం పెట్టడం మానేసింది. అన్నం పెట్టడం మానేసిన తర్వాత మనిషి శరీరంలో ఉన్నటువంటి జీర్ణకోశం ఉండదుగా, ఆకలేసింది. ఏమి లేదు తన దగ్గర, ఆ పశువులు తిన గడ్డి, పశువులు పెట్టిన బేడ తప్ప ఇంకోటి లేదు. అవి ఇడిచినటువంటి మూత్రం తప్ప ఇంకోటి నీరు లేదు. అవి ఏం చేయాలి? క్షుత్బాధ బాధతే మాం, నాకు క్షుత్బాధ చాలా అయింది. ఆ సమయంలో ఏం దొరకకుంటే నేను గోమయం తిన్నాను, గోమూత్రం తాగాను. ఒకసారి రెండుసార్లు అయిన తర్వాత అది అలవాటైపోయింది నాకు. దాని నుంచి నాకు ఉపశమనం జరిగింది అన్నది ఆమె. అయితే అక్కడ ఇలా కొన్ని రోజులు జరిగింది. 3 సంవత్సరాలు ఇలాగే జరిగిపోయింది. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె మామ చాలా గొప్ప విద్వాంసుడు, పండితుడు, ఎందరో ఆయన దగ్గర వచ్చేవాడు పాపం. వస్తుంటే ఒకరోజు షాహుకారి వచ్చాడు. షాహుకారు వస్తే ఆమె పొద్దున్నే వచ్చాడు. కనుక ఆమె ఏం చేసింది, అంగణమంతా ఊడ్చి ముగ్గేసుకుంటూ కూర్చున్నది. ముగ్గేసుకుంటూ కూర్చుంది. ఆ లోపల వసారా దాటి
मध्य उड़े प्रांगण दाटी पोन तरवा आये देवागार आ देवन इंटर आये अग्निहोत्र पूजे कुर्चुना ईम इंत दूर अम्मा नीवेवरम्मा अंत यजमा को नैन ओहो अच्छे मे मामगार चावा अम्मा ने अय्यामगार इकड़ लेर एक्ना लेर अदेम्मा एक्डमा एमटी अंत चरमकारे गृहस्थ सिया वसंति दत्त आ समगर इंट्लो चप्पल कुटिस्टी चपिंद आ शब्द गट्टिगा अन्नदि गनक आये पूज मिध्यास शब्द मीद विन्नदि एमट्रा नेनु इंत लोपल उन्ना कोडलंत बयट उन्नदि ना मनसेमी इप्ड ने बैठक पोवाले चप्पू ले सबुरुड़ कुटिंडो लेदो अट्ला गुर्तिंचिंदि आश्चर्यपड्डाडु आश्चर्यपड़ पूजा गीजंत कट्टिपेट्टाडु लेचाडु लेचि वच्चि आ कोडलु रेंडु काळ्ळु पेट्टुकोनि नमस्कारं चेशाडु ఏమండి మామగారు ఇట్లా చేస్తారు కాదమ్మా నీవు నా కోడలు కావు సాక్షాత్ జగన్మాతవు అదేమిటి వచ్చినని సౌకారి కూడా ఆశ్చర్యపడుతున్నాను అయ్యా నేను ఆ కూచిన మాట నిజం దేవుణ్ణి ఎంత దించి అభిషేకం చేతాం అనుకున్న మాట సత్యం కానీ కొద్దిసేపటికి నేను బయటికి వెళ్ళాలి కాళ్ళలో పదత్రాణాలు లేవు వాడు కుట్టిండో లేదో అనుకుంటూ నేను నిర్మాల్యం తీస్తున్నాను అన్నాడు अदीड गुर्ति अटे ज्ञानम एक्चिंदी अने संशय आयन को भार्य अड़का एमटी नी को एम चेस्म जप्चे आ कुटम पड़ेद सर पड़ते पड़े एम चुनदी अन्न गिनाचा इवे मैं एम तीन आवपेट तीन मैं एम तागी गोमूत्र तागी ओहो इध्या అప్పుడనుకొని అమ్మా నీవు గోమయాన్ని ప్రాసించావు గోమూత్రాన్ని తాగావు గనుక ఈ జ్ఞానం నీకు వచ్చింది తల్లి అని భార్యకి చెప్పాడు చూసావా నేను దేవుని ఇంట్లో కూర్చోని అనుకున్న విషయం ఆ అంగణంలో మొగ్గులేస్తూ చెప్పింది నా కోడలు ఇది కొంచెం నీవు తెలుసుకోవాలి ఆ క్షణం నుంచి వెళ్ళేసి కోడలు లోపల పిలుచుకొని పూజ చేసింది అర్థం ఏంటి ప్రతి దాంట్లో ఏముంది అనేటువంటిది సంశయం రావడం తప్పు కాదు కానీ సంశోధనం చేయడం కూడా అవసరం నతో త్యక్త్వాతి ఇది సంశయః సంశోధనేన పరిపూరేత్ సంశయం తోడు త్యజించడం పెద్ద మహత్కార్యం కాదు సంశోధనం చేసి దాని యందు ఉండేటువంటి చూడడం గొప్ప పని అలా ఆ విషయాన్ని తీసుకొని ఈ వినాయక చతుర్థి నాడు కూడా గోమయంతో వినాయకుని చేసి ఇచ్చాం ఏదో తెలిసింది ఏదో ఎలకు మలకు చెప్పాం అది అవునో కాదో ఏమో మీకే తెలియాలి మాకు తెలియదు పాపం మీరందరూ తీసుకుపోయారు ఏమి వెళ్ళి ఇచ్చారు కనుక నేను తీసుకుపోయాను అది భక్తియో లేక ఏదో ఒకటి వచ్చింది కదా పెట్టేది ఉంది కదా అని చెప్పిన ఉద్దేశమో బయట ఇదే బొమ్మ తీసుకుంటే 5000 రూపాయలు 200 అవుతాయి అని చెప్పని ఉద్దేశమో తెలియదు కానీ మొత్తానికి తీసుకెళ్ళారు అలాగే ఇప్పుడు కూడా ఏ వర్గోది దయచేసి ఇప్పుడు కూడా అదే గోమయ ద్వారా అమ్మవారి ప్రతిమ దీపాలు చేపించాం కారణం ఏంటి అంటే దీపావళి అనేటువంటిది ఎందుకు వచ్చింది ఆ నరక సంహారం అనే విషయం అక్కడ పక్కకు పెట్టండి అది తర్వాత మా పురాణికులు వ్యాసులు మహాజ్ఞాని మహావ్యాకరణకర్త ఆయన ఒక శబ్దానికి నాలుగు రీతులుగా అర్థం తీసేటువంటి సామర్థ్యం కలిగిన వాడు అలా రచించాడు ఆయన గ్రంథం ఏ దాంట్లో చూసినా ఏ శబ్దం మీరు తీసి చదివినా ఒకే అర్థం కనబడితే తప్పు ఇంకా మళ్ళీ సంశోధన చేసి చూస్తే రెండవది కనబడుతుంది ఇంకా సంశోధన చేస్తే మూడవది ఇంకా నాలుగు
ఒక్క శబ్దానికి నాలుగు తరహాలుగా మనం అభ్యసించవచ్చు. అటువంటి మహానీయ శక్తి వ్యాస. అందుకోసమే ఆయన పేరు వ్యాస అని. వేదాన్ని వ్యాఖ్యాన కృతేయ సైవ వ్యాస. వేదాన్ని దాన్ని విభజించి దాన్ని వ్యాఖ్యానం చేసి లోకులను అందించినటువంటి మహాన్ వ్యక్తి ఆ వ్యాసుల వారు. ఇటువంటి యొక్క దీన్ని ఎన్నో కథలు రాసి మనకు అందించాడు. కేవలం పేరు చెందిన అష్టాదశ పురాణాలు మాత్రం మీరు అనుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పినది కూడా వ్యాసరచనమే. ఇది ఏమంటారు దీనికి అంటే సోదాహారంగా సుబోధ. సుష్టు యహ బోధయతి సుబోధ. సుష్టు మంచిగా ఏదైతే బోధించబడుతుందో అది సుబోధ. అందుకు ఈ గోమయం యొక్క ఫలితాంశం ఎంత ఉంది దానికి. ఆ గోమయంతో అనేక గుణములు ఉన్నాయి గాన ఆ గుణాల్లో మనకు తెలిసి తెలియక మనం చేసిన ఆ గుణధర్మాలు మనకు తప్పకుండా ఉంటుంది. అగ్నిహోత్రం నిలవాలంటే గోమయమే కావాలి. వంట చేసేటప్పుడు చెరుకు వంట చెరుకుతో పాటు తోడుపాటు చేయాలంటే పిడక అనగా గోమయమే కావాలి. ఇప్పుడంతా ఇల్లు శుభ్రం చేయడానికి ఆ బ్రష్లు పెయింట్లు వచ్చినాయి, కానీ పూర్వంలో అవి లేవే. ఆ ఇల్లు శుభ్రం చేసుకుని కూడా గోమయమే. గోమయేనోప లిప్యాను చెప్పాడు. ఎందుకోసం లేపనం చేయాలి అన్నాడంటే దాంట్లో ఉండేటువంటి పంచదశ గుణాలు 15 గుణములు ఎల్లప్పుడూ బయటికి సోకి ఇక్కడ రాబోయేవాడు కూర్చునేవాడు ఉండేవాడు లేచేవాళ్ళకంతా కూడా నిరోగంగా చేయటం కొరకై వాళ్ళు చేశారు. గోచర్మ మాత్రం లేపయిత్వా తత్రైవ స్థాపనం కృత్వా వ్యక్తిం వధేతని చెప్పాడు. ప్రతి దాంట్లో ఏ వ్రతకల్పంలో మీరు చూసినా ఉంటుంది. అటువంటి గోమయంలో ఆయుర్వేద విధానంగా చూస్తే 18 గుణాలు, వేదశాస్త్రంగా చూసినట్లయితే 27 గుణాలు, ధర్మశాస్త్రంగా చూస్తే 36 గుణాలు, వ్యాకరణంగా చూస్తే 58 గుణాలు. విడివిడిగా గుణములు కలిగింది ఆ గోమయం గనుక అందరికీ సంప్రాప్తించాలి. అందరికీ దీని యొక్క ప్రభావాన్ని కలగాలి, వాళ్ళందరూ సుఖపడాలి. ఈ హేతువుచే ఆనాడు గణపతి కానీ ఈరోజు అమ్మవారి ప్రమితలు కానీ అది అలా చేసి మీ అందరికీ ఇవ్వాలి అని మా యొక్క సంకల్పం. నేను చెప్పేవాణ్ణి, నేను శ్రమ చేయలేదండి. శ్రమ చేసిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళు చెప్పాను వెళ్ళిపోయాను, అంత చేసి పెట్టారు. అందుకోసం మీరందరూ కూడా వాటిని స్వీకరించి దాని ఎందు కలిగినటువంటి మహత్వాన్ని పొంది సుఖ సంతోషాల చేత చిరాయుగా ఉండాలన్నది కోరికని తీర్చవలనని కోరుతున్నాం. ఇది కావాలి మీకు అందరికీ. ఇది పృథివీ ఎలా వచ్చింది, పృథివీ పైన జీవాలు ఎలా నిలిచినాయి, ఈ పృథివీ అనేటువంటి ఎక్కడి నుండి వచ్చిందో మొదలు చేసుకొని దీనిపైన ఉండేటువంటి యొక్క పర్వతాలు నదులు వృక్షాలు వనస్పతులు తర్వాత ప్రాణులు ఆ తర్వాత పశువులు ఆ తర్వాత మనిషి దీనికి ఎలా దీనికి ఉన్నాడు వాడు అనడానికి చెప్పుకుంటూ అవి మీ ముంగుల తెలిసో తెలియకో మా గురువుగారు ఏదైతే మమ్మల్ని చెప్పి బోధించారో అది అంత నేను బోధించలేకపోయాను. ఏ కొంత అయినా కానీ మేము ముంగలు పెట్టగలిగాను కనుక ఆ దాంట్లో నుంచి ఒక అంశమన్నా మీరు గ్రహించి సుఖశాంతులతో ఉండాలన్న అపేక్ష, నిరంతరమైన అపేక్ష. ఒకరోజు కాదు, యావత్ ప్రాణత ఆభవత్. ఎంతవరకు అయితే జీవాలు ఈ పృథ్వీపైన ఉంటాయో అందరూ కూడా ఈ ప్రకారంగానే వాటి విషయాన్ని తెలుసుకొని చేయాలి అని నా ఉద్దేశం. అందుకు
అవన్నీ ఇప్పుడు ఇస్తారు మీరు స్వీకరించండి వాటిలో వత్తులు నెయ్యి నూనె రెండుట్లో ఏదైనా సరే మీ ఇష్టం నూనె మాత్రం నవ్వుల నూనె ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే షర్తిలా పాపనాశన ఐదు గుణ ఆరు గుణాలు నూనెకు ఏమిటి తిలహోమం తిలార్చ తిల స్నానం తిలోద్వర్తి తిలహోమం తిలార్చనం తిలభక్తిలదానం చ షర్తిల పాపనాశన తిల స్నానం నూనె పెట్టుకుని స్నానం చేసినట్టయితే చర్మంలో ఉండేటువంటి రోగాలు నాశనం అవుతాయి దాని ద్వారా చర్మం మెత్తబడుతుంది కావలిస్తే మీరు చూసుకోవచ్చు వాటికి నానబెట్టి రుబ్బి పెయ్యంతా పెట్టుకుని స్నానం చేయండి అప్పుడు ఎంత చలికి పగిలినా అంత మెత్తబడుతుంది తిలో స్నానం తిలాలు వేసుకోండి తిలోద్వర్తి తింటే పెట్టుకోవడం తిలోద్వర్తి తిలహోమం తిలాన్ని హవనంలో వేస్తే వాటి యొక్క ధూమం అనగా పొగచేత ఆ ఇల్లు ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించి దాంట్లో ఉన్న క్రిమికీటకాలను కూడా నాశనం చేస్తుంది దృక్షమణులు తిలార్చనం మనం వేళ్ళ చేత అర్చన చేసిన ఏమిటి అర్చన అనగా మూడు వేళ్ళు ఇది అనామిక ఇది మధ్యమ ఇది అంగుష్ట ఇది మృగీ ముద్ర ఈ దాని చేతి తీసుకున్నట్టయితే అంగుష్టంలో 16 మధ్యమంలో 9 అనామికలో 7 రంధ్రాలు ఈ రంధ్రముల ద్వారా ఆ తిలాన్ని స్వీకరిస్తే తిలలో ఉండేటువంటి అన్ని గుణములు వీటి యందు ప్రవేశిస్తాయి ప్రవేశించి శరీరానికి వస్తాయని బృహత్కాండ ఋషి సంహితలో చెప్పాడు ఆయన అనుభవించి చెప్పాడే తప్ప వాక్పటుత్తేన వరేది ఏదో నాకు వస్తుందని చెప్పలేదు తాను అనుభవించి ఇతరులకు రావడానికి చెప్పాడు కానీ అవి ఆ గుణధర్మాలు ఉంటాయి కనుక ఆ తిలముల యందు ఆ మహత్వం అందుకు దాని నూనె ద్వారా పెట్టినట్లయితే ఇప్పుడు చూడండి తిలవర్తి ఇక్కడ ఏమిటంటే తైలం వర్తిరగ్నిశ్చ పరస్పర విరుద్ధత నూనె పత్తి అగ్నిదీపం ఇవి మూడు ఒకదానికొకటి విరుద్ధమా కాదా చెప్పండి నూనెలో కార్పాసం అనగా పత్తి వేసారనుకోండి అంత లాగుతుంది అవునా ఆ దానికి పత్తికి అగ్ని పెట్టారంటే కాలిపోతుంది మరి అవి మూడు ఏకత్రితమైతే త్రయీణామేకత్రశ్చైవ అంధారో నిర్ధస్తుత పెద్ద చీకటిని దూరం చేస్తాయి చీకటి అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని దూరం చేసే సామర్థ్యం ఉంది కనుక మీరందరూ కూడా ప్రమితలలో దీపాలు పెట్టి మీ ఇళ్ళల్లో ఇక మీరు చెయ్యండి అని చెప్పే సామర్థ్యం మాకేం లేదండి చెప్పేది మాత్రమే మా ధర్మం మీరు చెయ్యండి అనటానికి నీవెవరయ్యా అంటే ఏం చెప్పాలి ఏం చెప్పలేను కనుక ఆడ కూర్చున్నావా అని నీవు పెద్దగా చెప్తావా అనేవాళ్ళు కూడా ఉన్నారు అంటారు కూడా మంచిదే వాళ్ళన్న తప్పు కాదు చెప్పడం కాదు ఆచరణ ముఖ్యం కనుక మీరు ఆచరించి దాని ఫలితాంశాన్ని పొందగలరని చెప్పి ప్రార్థిస్తూ అవి మీకందరికీ అప్పజెప్తామనుకొని వచ్చాను మీరు స్వీకరిస్తారని సంతోషిస్తాను ఓం శ్రీ అయ్యన్న మహా